హలో గా టుడే ఆ వీడియోస్ ఆన్ స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్ ఫస్ట్ నేను డాటింగ్ టూల్ తీసుకున్నా దెన్ గ్రీన్ ఫర్ లీవ్స్ ఎల్లో ఫర్ డాట్స్ రెడ్ ఫర్ స్ట్రాబెర్రీ వైట్ అండ్ బ్లాక్ ఎందుకు తీసుకున్నానో కమింగ్ చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయిల్ మీద పెయింట్ వేసేటప్పుడు ఫస్ట్ అప్లై బేస్ కోట్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ నెయిల్స్ అది మీకు తెలీదు బట్ వేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు తెలియకుండానే సో వన్స్ అగైన్ ఐ రిపీట్ అప్లై బేస్ కోట్ దెన్ అప్లై యువర్ నేల్ పెయింట్ సో ఇక్కడ మెయిన్ రెడ్ అండ్ అట్రాక్షన్ కాబట్టి ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫస్ట్ నేను రెడ్ అప్లై చేశాను సో ఇప్పుడు నేను డాటింగ్ టూల్ యూస్ చేసి ట్రయాంగిల్ షేప్ గీస్తున్నాను బికాస్ అది ఒక లీవ్స్ కింద అపియరెన్స్ ఇవ్వడానికి ఓకే సో అలా త్రీ ట్రయాంగిల్స్ కింద డ్రా చేస్తున్నాయి ఇట్స్ జస్ట్ లైక్ ఏ లైన్ అని నేను చెప్తాను నాకు ఒక ఐడియా రావడం కోసం ఎంతవరకు నెయిల్ పెయింట్ అనేది అప్లై చేయాలి అని సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేషెన్స్ ఉండాలి ఫర్ షోర్గా నేల్ ఆర్ట్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దాము అంటే కలర్స్ అన్నీ కూడా క్లబ్ అయిపోతాయి అండ్ సో మీకు చాలా మంచి అవుట్పుట్ రావాలంటే దర్ షుడ్ బి అ లాట్ ఆఫ్ పేషెంట్స్ సో ఇక్కడ నేను మీరు చూస్తే నెయిల్ బ్రష్తో పెయింట్ వేస్తున్నాను మొత్తం అంతా క్లియర్గా ఇవ్వడానికి తర్వాత నేను కాటన్తో అవుట్ సైడ్ లైన్ అంతా ఎక్సీడ్ అయింది రబ్ చేసేసాను అండ్ దిస్ ఈజ్ ఫర్ తమ్ నెయిల్ సో ఇది కొంచెం టైం ల్యాబ్స్లో తీసాను సో ఇలా ట్రయాంగిల్స్ అనేది పెట్టుకుని దెన్ హ్యావ్ మళ్ళీ పెయింట్ బ్రష్తో వేసేసుకోండి బట్ బెటర్ పెయింట్ బ్రష్ సో అప్లై చేయండి ఆఫ్టర్ డ్రాయింగ్ అండ్ లైన్ ఓకే అండ్ డూ ఇట్ వెరీ స్లోలీ వెరీ పేషెంట్ ఓకే సో నేను ఇక్కడ ఎల్లో డాట్స్ యూజ్ చేస్తున్నా సో నేను ఇక్కడ త్రీ కలర్స్ చూపించాను సో ఫస్ట్ నేను ఎల్లో అప్లై చేస్తున్నా ఫస్ట్ స్ట్రాబెర్రీ సో ఇక్కడ ర్యాండమ్ డాట్స్ అనేవి అప్లై చేస్తే సరిపోతుంది సో నేను ఇక్కడ ఈ వీడియోలో త్రీ కలర్స్తో డాట్స్ పెట్టాను లైక్ సీడ్స్ ఉంటాయి కదా స్ట్రాబెర్రీకి సో అది నేను త్రీ కలర్స్ బికాస్ స్ట్రాబెర్రీ నేలాడనేసరికి ఈ త్రీ కలర్స్ మెయిన్గా అప్ అవుతాయి మైండ్లో సో అందుకని నేను త్రీ కలర్స్ త్రీ ఫింగర్స్కి అప్లై చేసి చూపించాను సో వాట్ ఎవర్ యూ ఫీల్ సో అట్రాక్టివ్ ప్రిఫర్ దట్ ఓకే సో వైట్ వేసుకుంటే నాకు ఇంకా నచ్చింది బికాస్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసరికి ఇట్ లుక్స్ గుడ్ బట్ అది కొంచెం వాటర్ మిలన్ టైప్ వెళ్ళిపోయింది సో అది బెటర్ నాట్ టు ప్రిఫర్ బ్లాక్ ఓకే సో చూస్తున్నారు కదా అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్తాను డాటింగ్ టూల్ చాలా బాగుంది నేను ఇది వరకు అనుకునేదాన్ని మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా బాబీ పిన్స్ ఉంటాయి కదా అని బట్ డాటింగ్ టూల్ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట సో మనకి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది యూస్ చేస్తే లైక్ నాకు బాగా డిఫరెన్స్ తెలిసింది సో నేను ఇక్కడ టాప్ సైడ్ లీవ్స్ వేస్తున్నా ఇప్పటివరకు డౌన్ సైడ్ వేసాను లీవ్స్ అనేవి ఇప్పుడు అప్ సైడ్ కూడా ఒక చిన్న డిజైన్ చేంజ్ ఇద్దామన్నట్టు అలా చేశాను ఓకే సో యూ సీ సెలెక్ట్ విచ్ కలర్ యూ వాంట్ ఫర్ డాట్స్ అనమాట అండ్ ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ హెట్ ఎ లైక్ బట్ ఓకే నా హియర్ ఈజ్ యోర్ టిప్ బేస్ కోట్ అప్లై చేయండి మళ్ళీ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ డిజైన్ అండ్ ఆల్సో యువర్ నీల్ ఆర్ట్ అండ్ ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ షైన్ ఓకే so this is the final output hope you guys like this video please let me know in the comment section from now every monday new video release out on so please like share and subscribe to our channel to get new updates every time thank you thank you so much for your support guys bye bye take care